वेलकम टू 1360 डीटेल्स चूद्दाम। तीरं दाटिन वायुगुंडं प्रभावंतो एपीलो भारी वर्षालु कुरुस्तायनी वातावरण शाख हेच्चरिकलु जारी चेसिंदि। दांतो भारी वर्षालपै कलेक्टर्लु आया शाखल अधिकारुलतो सीएम चंद्रबाबु समीक्ष जरिपारु। प्रस्तुत परिस्थितिनि सीएंकु विवरिंचारु अधिकारुलु। उम्मडि नेल्लूरु चित्तूरु जिल्लालो पलु प्रांतालो भारी नुंचि अति भारी वर्षालु कुरुसिनट्लु अधिकारुलु तेलिपारु। सागुनीटि प्राजेक्टुलो नीटि प्रवाहालु चेरुवुलु वागुलु परिस्थितिपै अप्रमत्तंगा उंडालनि सीएं सूचिंचारु। नेडु कूडा भारी वर्षालु उंटायनि हेच्चरिकलतो पूर्ति अप्रमत्तंगा उंडालनि सीएम सूचించారు। పలు కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు। కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న బోరుగడ్డ అనిల్ ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు। మాజీ సీఎం జగన్ కు బంధువునని చెప్పుకుంటూ ఆయనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే సోషల్ మీడియాలో అనిల్ చెలరిగిపోయేవాడు। అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు। కొంతకాలం హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు। అయితే మొదట్లో అనిల్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఓ ఉన్నతాధికారి కారణంగా సైలెంట్ అయిపోయారు। ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది। అందులో భాగంగా గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ 1 అభ్యర్థులు పిలుపునిచ్చారు। దీంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। కొంతమంది అభ్యర్థులు గాంధీ భవన్ వైపు రావడంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు। మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు వినాలని పిసీసీ చీఫ్ కు ఫోన్ చేశారు జగ్గారెడ్డి। దాంతో అభ్యర్థులను గాంధీ భవన్ కు ఆహ్వానించారు పిసీసీ చీఫ్। అభ్యర్థులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది। సింగపూర్ దుబాయ్లలో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్న బొప్పన కుటుంబ సభ్యులు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు ఐటీ అధికారులు। అన్విత బిల్డర్స్ మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిచారు। ఇటీవలే కొల్లూరులో ఫ్రీలాంచ్ ఆఫర్ను ప్రకటించింది అన్విత బిల్డర్స్। మెదక్ జిల్లా ఉసిరినకల్పల్లి కారు ప్రమాదంలో ఏడుగురి ప్రాణాలు పోయాక నష్ట నివారణ చర్యలు చేపట్టారు అధికారులు। ఘటన జరిగిన తర్వాత రాత్రికి రాత్రే రోడ్డు కిరువైపులా పని జరుగుతోంది, నెమ్మదిగా వెళ్ళండి అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి। ఈ రోడ్డుపై ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి। ముందే ఇలాంటి ఫ్లెక్సీలు పెడితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగేది కాదంటున్నారు మృతుల బంధువులు। వికరాబాద్ జిల్లా పూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది। ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు। మరో వ్యక్తిని పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో చనిపోయాడు। మృతులు పూడూరు మండలం మేడికొండకు చెందినవారుగా గుర్తించారు। బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది। నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది। గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది। ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతోంది। తీరం దాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గరిష్టంగా 55 మీటర్ల వేగంతో గాలులు వీచాయి। దీంతో కృష్ణపట్నం, ఓడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం వరకు పోర్టులకు 3 నెంబర్, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం కళింగ పోర్టులకు 1 నెంబర్ హెచ్చరిక। భారీ వర్ష హెచ్చరికలతో టీటీడీ ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది। తిరుమలలో ఇవాళ కూడా వర్షాలు పడతాయని హెచ్చరికలున్నాయి। దీంతో శ్రీవారి మెట్టు నడకదారిని ఇవాళ్టి వరకు మూసివేసింది। పాప విజ్ఞాసనం, శిలాతోరణం, శ్రీవారి పాదాల దర్శనానికి భక్తులను అనుమతించట్లేదు। శ్రీవారి ఆలయంలో బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో బ్రేక్ దర్శనాలకు కోసం వచ్చిన భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు। మరోవైపు ఇవాళ దర్శనాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు। ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ ఉంది। రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి విహరించనున్నారు। వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసాయి। జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది। వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి। మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। దీంతో ముందు జాగ్రత్తగా సంగం నెల్లూరు బ్యారేజీల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। నంద్యాల జిల్లా నందికొట్కూరులో కుండపోత వర్షం కురిసింది। దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। పట్టణంలోని మారుతినగర్, హాజీనగర్ కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లొచ్చి చేరాయి।
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖలో వానలు కురుస్తున్నాయి. దాంతో పెదగంటియాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్ కూలిపోయింది. ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వాయుగుండం ప్రభావంతో విశాఖలో రెండు రోజులుగా ముసురు పట్టుకుంది. తీరం దాటిన తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈశాన్య ఋతుపవనాలు వచ్చి రావడంతోనే వర్షాలు కుమేస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బెంబేలెత్తిపోతోంది. భారీ వర్షాలకు బెంగళూరు నగరంలో జనజీవనం స్తంభించింది. చిక్బళ్ళాపూర్, కోలార్, రామ్నగర, మైసూర్, చామరాజనగర, ఉడిపి, మంగళూరు, ఉత్తర కర్ణాటక, చిత్రదుర్గ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐటీ బీటీ కేంద్రాలకు నిలయమైన బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్ ఆవరణలో నూతన నిర్మాణాల కోసం తీసిన పునాదుల్లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. బెంగళూరు ఇంద్రానగర్ సమీప మెట్రో మార్గంపై ఓ చెట్టు కూలడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు చెన్నైని అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటిగా అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజల్లో భయం పెరిగింది. ప్రత్యేకించి ఐటీ నిపుణులు, ధనవంతుల్లో చాలా మంది విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్ చేసుకుని కుటుంబాలతో కలిసి దిగిపోతున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి కార్లు కొట్టుకుపోవడంతో ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వారు హోటళ్లలో దిగుతున్నారు. కార్ల పార్కింగ్కు ప్రత్యేక వసతి, తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు వైఫై ఉండేలా చూడాలన్న షరతులతో గదుల్లో దిగినట్లు సమాచారం. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేశారు. ఈ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి.